యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంగెడు సునీత మహేందర్ రెడ్డి ఆత్మూరు మండలంలో కాటేపల్లి నుండి పుల్లాయిగూడెం వరకు బైక్ ర్యాలీలో 400 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరైనారు. శరణాగత దీనార్తి పరిత్రా నవరాజని సర్వస్యార్థే హరే దేవి దుర్గాదేవి నమోసాచులంతి వైరోచనీ కర్మ దుర్గాం దేవీ గుం సుధాకర్ రెడ్డి గారు, పెసరు లక్ష్మీమోహన్ రెడ్డి గారు, పెసరు పద్మ గారు, మాలి చిక్కరి సత్య బత్తిని బసులయ్య గారు, ఆవుల పద్మ గారు, ఆవుల టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈరోజు ఎన్నికల సందర్భంగా మరి ఆలేరు నియోజకవర్గం నుంచి మళ్ళొక్కసారి నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో వెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ కళ సాకారం అవుతుంది. ఎందుకంటే మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలన్నా ఈరోజు సంక్షేమ పథకాలు 100కి 100% మరి గ్రామాలలో ఉన్న ప్రతి అరుగులకు వెళ్ళాలన్నా ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది. వారి నాయకత్వంలో గత 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే భాగ్యం కల్పించిన మరి ఆలేరు నియోజక ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చారు. మీ అందరూ ఆశీర్వదిస్తే, ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మళ్ళీ కూడా ఈ నియోజకవర్గానికి మరి సేవలు అందిస్తానని, ముఖ్యంగా అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని నడిపిస్తానని. మాకు లక్ష్యం ఒకటే, సాగునీరు అందించడమే నాకున్న లక్ష్యం. తప్పకుండా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆలేరు నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయాధారిత ప్రాంతం, 30 సంవత్సరాలుగా కరువుతో పీడించిన ప్రాంతం. మరి కరువు పోవాలంటే మనం ఎప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కావాలంటే మనకు గోదావరి జలాలే శాశ్వత పరిష్కారం. మరి ఆ గోదావరి జలాలు ప్రతి మడిలోకి వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తానని చెప్పి ఈరోజు ఆలేరు నియోజకవర్గ ప్రజల ముందుకు వెళ్తున్నాను. మరి గతంలో ఇచ్చిన మాట ప్రకారం, గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చెరువులను కుంటలను బాగు చేయిస్తా అని చెప్పి ఆ రోజు చెప్పాను. చెప్పినట్టుగానే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి సహకారంతో ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్న చెరువును కుంటను బాగు చేసుకున్నాము. ఈరోజు చెరువు నిండితే, మత్తడి దొంకితే మళ్ళొక్క చెరువుకు మళ్ళొక్క కుంటకు నీళ్లు పోయే విధంగా మనం కాల్వలు కూడా నిర్మాణం చేసుకుని సిద్ధంగా ఉన్నాం. రేపు నీళ్ళు వస్తే చాలు, గోదావరి జలాలు వస్తే చాలు, మరి ప్రతి మడికి నీళ్లు వెళ్ళే విధంగా ప్రయత్నం చేసుకుంటాం. తప్పకుండా ఈసారి అవకాశం వస్తే అందరి సంతోష పెట్టే విధంగా రాగు జలాలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి కారు కొట్టుకు ఓటేసి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరి కోరుకుంటూ నేను జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మీ ఓటు.